వందల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న డీజిల్ అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది ఆరేడు సంవత్సరాలుగా జరుగుతున్న దందాకు అడ్డుకట్ట వేయడంపై దృష్టి పెట్టింది కర్ణాటక నుంచి వస్తున్న డీజిల్తో సరిహద్దు ప్రాంతాల్లో ఇరవైకి పైగా పెట్రోల్ పంపులు మూతపడ్డాయి అక్రమ రవాణా నానాటికీ పెరిగిపోతుండటంతో కఠిన చర్యలకు సిద్ధమైంది రాష్ట్రంలో హెచ్పీసీఎల్ బీపీసీఎల్ ఐఓసీఎల్ కంపెనీలకు చెందిన దాదాపు మూడు వేల ఆరు వందల పెట్రోల్ డీజిల్ పంపులు ఉన్నాయి రోజూ వీటి ద్వారా అరవై లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి అయితే రాష్ట్రంలో లీటర్ డీజిల్ ధర తొంభై ఐదు రూపాయల అరవై మూడు పైసలుండగా కర్ణాటకలో ఎనభై ఐదు రూపాయల తొంభై రెండు పైసలు ఉంది కన్నడ నాటీజిల్ పై పద్నాలుగు పాయింట్ మూడు నాలుగు శాతం వ్యాట్ ఉండగా రాష్ట్రంలో మాత్రం ఇరవై ఏడు శాతం వ్యాట్ ఉంది కర్ణాటకతో పోలిస్తే రాష్ట్రంలో డీజిల్ రేటు దాదాపు పది రూపాయలు ఎక్కువ అక్కడ ధర తక్కువ ఉండడంతో అక్రమంగా రాష్ట్రానికి డీజిల్ తరలిస్తున్నారు కర్ణాటక సరిహద్దులోని ఉమ్మడి మహబూబ్ నగర్ మెదక్ రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల వాహనదారులు ఎక్కువగా కర్ణాటక డీజిల్నే వాడుతున్నారు వాహనదారులే కాకుండా వివిధ పరిశ్రమలకు చెందిన గుత్తేదారులు సైతం కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో డీజిల్ తెప్పించుకుంటున్నారు ఈ కారణంగా ఆయా జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఇరవైకి పైగా పెట్రోల్ పంపులు దాదాపు మూతపడ్డాయి ఇటీవల కొందరు అక్రమార్కులు ముఠాలుగా ఏర్పడి కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో డీజిల్ రాష్ట్రానికి తీసుకొస్తున్నట్లు అధికారులు గుర్తించారు మన దగ్గర పెట్రోల్ పంపుల్లో కంటే రెండు మూడు రూపాయలు తక్కువకు డీజిల్ను అమ్ముతున్నారు ఇలా రాష్ట్ర ఖజానాకు వ్యాట్ రూపంలో రావాల్సిన సొమ్ముకు గండి కొడుతున్నారు పెట్రోలియం ప్లానింగ్ అనాలిసిస్ సెల్ అందించిన గణాకాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో మూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మెట్రిక్ టన్నులు డీజిల్ అమ్మకాలు జరగగా అదే సమయంలో కర్ణాటకలో మాత్రం ఎనిమిది వేల నలభై రెండు మెట్రిక్ టన్నులు డీజిల్ అమ్మకాలు జరిగాయి రాష్ట్రంలో వాహనాల సంఖ్య భారీగా పెరిగినా డీజిల్ విక్రయాలు మాత్రం తగ్గుతున్నాయి అక్రమ డీజిల్ రవాణా ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు పెట్రోల్ డీజిల్పై వస్తున్న వ్యాట్ ఆదాయాన్ని వాణిజ్య పనుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది కర్ణాటక నుంచి డీజిల్ తరలించడం ద్వారానే వందల కోట్ల మేర రాష్ట్రానికి గండిపడుతోందని ప్రాథమికంగా గుర్తించారు వేవిల్లులు అమలు చేయడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టవచ్చని భావించిన వాణిజ్య పన్నుల శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది